नमस्ते जेएलटीवी वार्तलकु स्वागतम नेनु मुरली। बद्वेल उप एन्निकल्लो वैकापा 90,000 पैबड़ी मेजारिटी साधिंचडंतो आ पार्टी श्रेणुलो आनंदोत्सवालु वेल्लिविरिसायि। नेपथ्यंलो गाजुवाकलो वैसीपी इंचार्ज तिप्पल देवन रेड्डी आध्वर्यंलो संबरालु जरिगायि। मुख्य अतिथिगा विचेसिन एम्मेल्ये तिप्पल नागिरेड्डी केक् कट चेसि कार्यकर्तलकु स्वीट्स पंचिपेट्टारु। ఏ ఎన్నికైనా అంతిమ విజయం వైసీపీదే అన్నారు। పరదేశి పల్లా చిన్నతల్లి శ్రీనివాస్ రెడ్డి, రాజనామ రామారావు, మహమ్మద్ ఇమ్రాన్, గొందేసి మహేష్ రెడ్డి, డివి వెంకటప్పారావు, గంచాడ గురుమూర్తి, మస్తానప్ప, దొడ్డి రమణ, రెడ్డి శంకర్ నారాయణ, సంపూర్ణం, పెంటారావు, వెంకటేష్, రామశాస్త్రి, శేఖర్, చక్రి పాల్గొన్నారు। హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పాలనే తలంపుతో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। దీనికి సభ అధ్యక్షుడు వహించినటువంటి గారు గేమ్ ఆర్ట్ కుయుక్తులు గేమ్ మైండ్ సెట్ బ్యాడ్గా ఉన్నప్పటికీ ఏదో రకంగా రాజకీయ లేస్తూ కిందనున్నా పడిపోయినా సరే పైన ఉందని అనిపించుకోవాలనే విధంగా అతను ట్రైల్ రన్ లాగా బీజేపీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తాడు। బీజేపీ క్యాండిడేట్ పెట్టి అతను ఏదో సింపతీగా నేను దీన్ని బైకాట్ చేస్తానని బయట చెప్పుకుంటూ మరి ఈ ఎన్నికల్లో మనం చూసాం బద్వేలు ఎన్నికల్లో అన్ని బూతుల్లో కూడా ఏజెంట్లుగా తెలుగుదేశం మనుషుల్లో పెట్టాడు। తెలుగుదేశం మొత్తం అంతా ఇండైరెక్ట్గా బీజేపీ సపోర్ట్ చేసింది। పవన్ కళ్యాణ్ ఎలాగా కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తారు। ఇది 2024 నాటికి ఒక ట్రైల్ రన్ అన్నమాట। ఈ మూడు పార్టీలు కూడా కలిస్తే సీట్లు పంచుకొని ఓట్లు ఎలా పడతాయని వాళ్ళు మైండ్ గేమ్ లాగా ఈ ఎన్నికల్ని ప్రెస్టేజ్ గా తీసుకొని ఇటు జనసేన గాని అటు టీడీపీ గాని మొత్తం కేడర్కి అందరికీ కూడా బీజేపీ సపోర్ట్ చేయమని చెప్పడం అనేది అక్కడ మనకి ఆ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఏరియా నుంచి మన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ చెప్పిన మాటలు। దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా టిట్ ఫర్ ట్యాక్టిక్స్గా ఆయన కూడా ఏంటంటే ప్రసారానికి వెళ్ళకుండా నేను పెట్టి సంక్షేమ పథకాలు ప్రజలందరికీ కూడా అదే విధంగా మరి నేను చేస్తున్నాను నా మీద నేను ప్రసారానికి వెళ్ళకపోయినా సరే నా మీద ఎంత అభిమానంతో ప్రజలు ఓట్లేస్తారని ఆయన కూడా దానికి ఈక్వల్గానే ఎత్తుకు పై ఎత్తులాగా మరి కరోనా వంకచే పైన కూడా వెళ్ళలేదు। ఇవన్నీ కూడా ఏంటంటే ఎలాగా టిట్ఫర్ ట్యాక్టిక్స్ అంతే అది నువ్వు చేస్తున్న దానికి ఖచ్చితంగా ఇవాళ సంక్షేమ పరిపాలన కావాలా లేక కుయుక్తులు పండుతున్నటువంటి ఈ నాయకులు ఇది కావాలా అని ప్రజలు నిర్ణయించుకోమని ప్రజలకు వదిలేసాడు। చంద్రబాబు నాయుడు గారికి మరి పవన్ కళ్యాణ్ గారికి చంప చెల్లి పని అనే విధంగా బీజేపీకి మీరు సపోర్ట్ చేసినా మీ రిజల్ట్ ఏంటో మీరు రాబోయే ఎన్నికల్లో కూడా మీకు ఇదే గతి ఇంతకన్నా మీకు ఎక్కువ ప్రజలు ఇవ్వరాన్ని నిదర్శనం చెప్పినందుకే ఈ రకమైనటువంటి మరి ఎన్నిక అనేది మనం అందరికీ తెలుసుకోవాల్సిన నగ్న సత్యం। నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి। పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి।